రవ్వదోసి ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మీరు చూడండి. అదేం చాలా క్రిస్పీగా వస్తుందండి ఈ చెప్పిన ఈ పాల్కి ఐటమ్స్ కూడాను. అయితే ముందు ఒక కప్పు తీసుకొని ఉప్మా నూక ఆ కప్పుతో తీసుకోండి. నెక్స్ట్ ఏమో బియ్యం పిండి కొంచెం గరుకు ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. మనం ఆడించుకున్న బియ్యం పిండి అయితే గరుకు ఉండాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. అయితే దానికి ఒకటికి రెండు బియ్యం కొంచెం నూకలాగా అనమాట అది వేయాలండి. పిండి వేసిన తర్వాత దాని మీద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాని మీద పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర తర్వాత ఈ మూడు కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసేయాలండి. తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి అంతే. ఇవన్నీ కూడా వాటర్ వేసి మనకి తగినంత ఉప్పు వేసుకొని మనము కలుపుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే కలుపుతున్నప్పుడల్లా కూడా అది నీరులాగా వేయాలన్నమాట, మరీ అట్టులాగా చిక్కగా చేయకూడదు. కాబట్టి ఈ విధంగా వేసిన తర్వాత మీకు పెనం మీద వేసి చూపించండి. పెనం మాత్రం బాగా కాలాలండి. తర్వాత ఈ పెనం కాలినప్పుడు వాటర్ను ఆయిల్ కలిపిన ఒక క్లాత్కి పెట్టి దాన్ని పెనం మీద బాగా పావి అప్పుడు ఈ యొక్క అట్టుని పైనుంచి వేయాలండి. అంతేగాని మామూలుగా వేయకూడదు, రవ్వదోసుకి పైనుంచి వేస్తే అది ఇలాగా కన్నాలు కన్నాలుగా వస్తుంది. కొంచెం కన్నాలు పెద్దవైతే అందులో కొద్దిగా వేసుకోవచ్చు. అయితే కలుపుతూ ఉండాలండి, కలుపుతూ ఉన్నప్పుడే మనకి రవ్వదోస బాగా వస్తుంది. అది కొంచెం చూడండి, మీకు చేసి చూపించాను అదంతాను. అప్పుడు మా తర్వాత పైన ఒక రెండు మూడు చుక్కలే ఆయిల్ వేయాలండి అంతే. అది బాగా కాలిన తర్వాత మనకు తెలిసిపోద్ది, ఇలా తీయగానే ఒకే మంట మీద తీసి మనం పెట్టుకోవచ్చండి. ఈ విధంగా రవ్వ దోశ చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటుందండి, అందరూ కూడా తింటారు, ఎంజాయ్ చేస్తారు. చేసి చూడండి. నెక్స్ట్ దానికి రెండు పచ్చళ్ళు నేను చేశానండి. ఆ రెండు పచ్చళ్ళు ఒకటి వేరుశనగ పొలకల పచ్చడి, ఒకటి